జగన్ చేతిలో 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల లిస్ట్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తారా, మరికొందరికి అవకాశం ఇస్తారా అనే ఆలోచన అయితే అందరిలో మొదలవుతోంది. ముఖ్యంగా సీనియర్లుగా ఉన్నవారు కూడా పీకే సర్వే ప్రకారం మాత్రం ఏ టికెట్ తమకొస్తుందని ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇలా కొందరి కోసం జగన్ తన అధికారాన్ని త్యాగం చేశారనే చెప్పాలి. కొందరి విజయంపై నమ్మకం పెట్టుకుని జగన్ టికెట్లు ఇస్తే వారు ఓడిపోవడంతో వైసీపీ అధికారానికి దూరమైంది. అందుకే ఈసారి ఆచితూచి కొందరికి మాత్రమే విజయం తప్పకుండా వస్తుంది అనేవారికి మాత్రమే టికెట్ ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారట. అందుకే జగన్ ఇప్పటికిప్పుడు తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు బయట పెడతారని తెలుస్తోంది. మరి జగన్ చేతిలో ఉన్న ఆ లిస్టు జిల్లాల వారీగా ఇప్పుడు చూద్దామా? చింతల రామచంద్రారెడ్డి పీలేరు, దేశాయి తిప్పారెడ్డి మదనపల్లి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి, ఆర్కే రోజా నగరి, పాముల పుష్ప శ్రీవాణి కురుపాం, కె రాజనదొర సాలూరు, విశ్వరాయి కళావతి పాలకొండ, బి ముత్యాల నాయుడు మాడుగుల, దాడిశెట్టి రాజా తుని, చెర్ల జగ్గిరెడ్డి కొత్తపేట, ఎక్కలదేవి ఐజయ్య నందికొట్కూరు, గౌరు చరితారెడ్డి పాణ్యం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్, వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధోని, వై విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ, కొడాలి నాని గుడివాడ, కోరుముట్ల శ్రీనివాసులు కోడూరు, గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల, ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి, అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్, కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి, ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి, కోన రఘుపతి బాపట్ల, ముస్తాఫా గుంటూరు ఈస్ట్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట. వీరి స్థానాల్లో మార్పు ఉండదని, మరికొందరు సిట్టింగుల్లో మార్పు ఉంటాయా లేదా వారి ప్లేస్లో వారికే మరోసారి అవకాశం ఇస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇందులో కొన్ని మొదటి జాబితాలో జగన్ వెల్లడిస్తారని తెలుస్తోంది. మొత్తం 3 జాబితాలుగా వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు నేతలు.